జై శ్రీరామండి. మనము ఈరోజు మన సాయి సచ్చరిత్రలో కొన్ని నిజానిజాల గురించి మాట్లాడుకుందాం. అందులో పేజీ 31లో ఏం చెప్తాడంటే, యదా యదా హి ధర్మస్య అని చెప్పేసి ఆ శ్లోకం ప్రకారము సాయిబాబా ఉద్భవించాడు అనేది వాళ్ళ యొక్క సారాంశము. మరి వచ్చి ఏం చేసినట్లయినా ఉద్భవించిన వాడు ఏ ముద్ర లోకాన్ని ఏ ముద్రించాడు ఇది అడిగితే వాళ్ళు ఏమంటారంటే, హిందూ ముస్లింలు ఐక్యత లేదు, గలాటా జరుగుతున్నాయి, కాబట్టి హిందూ ముస్లింల ఐక్యత కోసము సాయిబాబా ఉద్భవించాడు అని చెప్పుకుంటూ వస్తారనమాట. కానీ మరి హిందూ ముస్లిం గొడవలు లేకుండా పోయినాయా? అప్పటి నుంచి జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, అది ఆపింది ఎవరు లేదనమాట. కాబట్టి సాయిబాబా జీవించి ఉండగానే హిందూ ముస్లిం గలాట చాలా జరిగినాయి, మరి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన అంతెందుకు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క శవాన్ని ఎక్కడ పూడ్చాలా అని దాని మీద కూడా పెద్ద చెత్త గలాట జరిగింది, ముస్లింస్కి, మహమ్మదీయులకి, తర్వాత హిందువులకి అనమాట. వాళ్ళేమో ఆరు బయట సమాధి గోరి కట్టాలని వాళ్ళు అనమాట. తర్వాత వీళ్ళు మన హిందువులు వచ్చేసేసి లోపల అదేదో మన టెంపుల్ కోసం కట్టిన దాంట్లో లోపల పెట్టాలా అని చెప్పేసి వివాదం జరిగింది. దాదాపు ఈ యొక్క ఆర్గ్యుమెంటు తర్కము ఇది వచ్చేసి 36 గంటలు జరిగింది. ఇది సాయి సచ్చరిత్రలోనే ఉంది, పేజీ నెంబర్ 340-341లో మీరు చదివితే తెలుస్తుంది అనమాట. తదొకటి లాస్ట్కి ఆ రహత అనే అక్కడి నుంచి ఆ ఊరు నుంచి ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసేసి ఆ యొక్క గలాటల్ని సద్దుమణించవలసి వచ్చిందనమాట. తర్వాత అనేక ఇతర స్థలాల నుండి అనేక మంది వచ్చారు. లాస్ట్కి సయ్యద్ కుదర్ల లాస్ట్కి ఎన్నికలు పెట్టి ఎన్నికల ద్వారా అది డిసైడ్ చేస్తారంట. ఇంత సఖ్యత ఆయన సాధించి పెట్టారన్నమాట. ఆయన యొక్క సమాధిని ఎక్కడ పెట్టారని దాని మీద ఇంత చర్చ జరిగితే ఆయన ఏమి హిందూ ముస్లింని ఆయన సయోగ్యత కుదిరించట్లు మరి. ఇంకా ఏమంటారంటే, పేజ్ నంబర్ 25 సాయి సచ్చరిత్ర, పేజ్ నంబర్ 25, ఇది సాయి సంస్థాన వాళ్ళు ముద్రించింది అండి. ఇది 29th ఎడిషన్ 2020లో ముద్రించారు. దాదాపు 100,000 కాపీలు ముద్రించారండి. ఇది నేను చెప్పబోయేది, దాన్ని ఉదహరించి దాంట్లో ఉండే పాయింట్లే నేను చెప్తూ ఉన్నాను. ఇక ఏమంటారు అంటే, పేజ్ నెంబర్ 25లో ఏం చెప్తున్నాను అంటే, ఆయన ప్రేమతో ఇవి సాయి మన సాయిబాబా గారు తన నోటి నుంచి ఉచ్చరించిన వాక్యాలు అన్నమాట. ప్రేమతో నా నామం ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదును, వారి భక్తి హెచ్చించదును, వారిని అన్ని దిశలందు కాపాడదును. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా అనాధారపడి ఉన్నారో వారి కథలు వినడప్పుడు వారి ఈ కథలు అంటే నా యొక్క కథలు సాయిబాబా చెప్తున్నాను అమితానందమును పొందేదరు, నా లీలలను గానము చేయి వారికి అంతులేని ఆనందము. మరి ఏం లీలలు చూపించాడో మరి ఏమో తెలియదు. తర్వాత ఆ శాస్త్రం తృప్తి పొందేదరు ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చేసి ఇంకేమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాన్ని మరిచి నా నామమునే జపించచ్చు, నా పూజనే సల్పుచు. అంటే ఇంకా ఎవరి నామం జపించకూడదు, ఎవరి పూజలు సల్పకూడదు, నా పూజనే అన్నాడు. నా నామమునే అంటే ఎక్కడ మీరు ఎవరిని తలుచుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగానే మన సాయభక్తులు తయారవుతున్నారు. నా లీలలను చరిత్రమును మరణం చేయొచ్చు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకున్న వారు ప్రపంచ విషయంలో ఎట్లు తగులుకుందరు, వారి మరణం నుండి బయట లాగేదను. ఇది ఇంపార్టెంట్ చూడండి, వారిని మరణం నుండి బయటకు లాగేదను. నా కథలు వినచో సకల రోగములు హరింపబడను అని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో మనం కొద్దిగా విచారిస్తామి. పేజ్ నెంబర్ 20లో పేజ్ నెంబర్ 62లో చూస్తే ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, పేజీ 66లో బాబా దర్శనంనే కుష్ఠరోగులు కూడా రోగముక్తులు అవుతుండ్రి అని 66 పేజీ నెంబర్లో వీళ్ళు చెప్పారనమాట. ఇది ఏం చేయాలి, ఇది దీంట్లో మళ్ళీ 62 పేజీలో చూడండి, కుష్ఠరోగి అని అతను బాబా గారి బాగోజీ షిండే అని పేరు. ఆ కుష్ఠరోగి ఆయన
మన సాయిబాబా దగ్గర సేవ చేస్తూ ఉంటాడు, నిరంతరము సాయిబాబాకి సేవ చేస్తూ ఉంటాడు. ఆయన అనేక సంవత్సరం సాయిబాబా దగ్గరే ఉంటాడు. ఆయన సాయిబాబా చనిపోయేదగ్గర కూడా ఆయన దగ్గర ఉంటాడు. కుష్ఠరోగి బాబా బాగోషి షిండే బాబా భక్తుడు. ఈయన కుష్ఠరోగి, ఈయన రోగమే బాగా చేయలేదు ఆయన. ఈయన ఏమంటున్నాడు, నా కథలు వినిన రోగములు హరించును. ఆయన కథలు వింటేనే రోగములు హరించినప్పుడు మరి అతనికి సేవ చేసి అతని దగ్గరుండి అతను నిరంతరము చూస్తూ అతనికి సేవ చేస్తూ అనేక విషయాల్లో ఆయన సహాయం చేసేవాడికి మరి ఎందుకు కుష్ఠరోగం బాగు చేయలేదు? మరి మరి దీనికి ఈ సాయి సత్యత్ర పారాయణ చేస్తే పారాయణ గ్రంథం అని చెప్పేసేసి పారాయణ చేస్తుంటారు వీళ్ళకి, మళ్ళీ ఎందుకు ఈ విషయాలు తట్టవు? మరి ఒక అతను డాక్టర్ పిల్లే అని అతను పేజీ నెంబర్ 275లో ఉంది ఈ విషయము. డాక్టర్ పిల్లే ఈయన వచ్చేసేసి నారపుండుచే బాధపడుచుండెను. ఈయన ఏమి నారపుండు, అది కురుపు అనమాట, నారపుండుచే బాధపడుచుండెను. అసలు ఈయన ఆయన ఈయన ఏమంటారంటే సాయిబాబా దగ్గర పోతే ఆయన ఏమంటారంటే అసలైన విరుగుడు విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచన పొందవలను. బాబాగారిని వేడుకుంటాడు, పోయి నాకు ఈ కురుపు బాగేయమంటే మరి బాబాగారు ఏమంటారంటే దీనికి విరుగుడేమంటే గత జన్మలో పాపములు అనుభవించి విమోచన పొందవలను. అంటే ఎప్పుడు విమోచన పొందాలా? గత జన్మలో పాపలు ఎక్కువ చేసినట్టు ఆ కుష్ఠరోగం ఆ యొక్క నారు గ్రూప్తో నిరంతరం బాధపడిచిందేనా, మరి విమోచన పొందవలను. కష్టసుఖములకు మన కర్మయే కారణము. కర్మయే కారణం చెప్తున్నాడు, వచ్చిన దానిని ఓర్చుకోను అల్లాయే తీర్చువాడు ఈ విధంగా చెప్తున్నాడు. మరి సకల రోగములు ఆయన దర్శనం చేసిన సకల రోగములు హరిస్తే మళ్ళీ ఈ విధంగా ఎందుకు చెప్తాడు మన సాయిబాబా గారు? 275 పేజీలో మీరు చూడొచ్చు కావాల్సింటే, బాగా క్లియర్గా చెప్పాడు. అసలైన వీరుడు ఏమనగా గత దినం పాపం అనుభవించి విమోచన పొందవలను. కష్టసుఖములకు మన కర్మయే కారణము, వచ్చిన దానిని ఓర్చుకొనుము, అల్లాయే తీర్చువాడు అని అని చెప్తున్నాడు. అల్లాయే తీర్చువాడని ఆయన నమ్మిన దేవుని మీద భారం వేస్తున్నాడు అనమాట. ఇది ఆయన చెప్పే ఆయన బాబా దర్శనం చేస్తే రోగాలు హరించబడేది, ఇది ఎంత నిజమనేది మనకు ఈ రెండు విషయాల్లో బాగా తెలుస్తున్నాయి. నిరంతరము ఆయన సేవ చేస్తూ ఆయనకి ప్రతినిత్యం ఆయన రామబంటులాగా ఆయనకి సేవ చేసిన వాడి యొక్క కుష్ఠరోగమే ఈయన బాగు చేయలేకుండా పోయినాడు. మరి ఏ విధంగా మరి ఆయన కథలు వింటే రోగాలు హరిస్తాయి? మరి బాబా దర్శనం అనే కుష్ఠరోగంలో కూడా ఆ రోగం వ్యక్తులు వచ్చినాడు. ఇది ఎక్కడ ఉందంటే పేజీ నెంబర్ 66లో క్లియర్గా రాసినాడు ఈయన గ్రంథరచయిత. బాబా దర్శనంలోనే కుష్ఠరోగులు కూడా రోగముక్తులగుతురు. అక్కడ ప్రత్యక్ష సాక్షున్నాడు బాగోజి షిండే, ఆయన కుష్ఠరోగమే బాగాలేదు. మరి ఏ విధంగా ఈ సత్యాలు ఇవన్నీ? ఈ విధంగా ఈ గ్రంథరచయిత ఎందుకంటే కొన్ని కల్పితాలు రాయాలన్నప్పుడు ఇక వ్యతిరేకంగా కొడతాయని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ కూడా వాళ్ళు రాసినప్పుడు నేను తప్ప యెహోవా ఏమంటాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఈ ప్రపంచంలో అందరికీ నేనే దేవుడు, నీళ్ళలో కానీ బయట కానీ ఎక్కడైనా నేనే దేవుడు అని చెప్పేసి చెప్తాడు. మరి వాళ్ళు ఈ యేసుక్రీస్తుని దేవుడు అని చెప్తారన్నమాట. అక్కడ దెబ్బ కొడుతుందన్నమాట. ఎందుకంటే కల్పితాలు రాయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎప్పటికైనా కానీ దొరికిపోతాయి అవి. కాబట్టి ఇవన్నీ ఈ గ్రంథకర్త జ్ఞానం లేకుండా రాసినట్టు అనమాట ఇవి. తర్వాత పేజ్ నెంబర్ 29లో మీరు చూస్తే సాయిబాబా గారు ఏం చెప్పాడో క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, బాబా మీరు ఎక్కడ బాబా ఏమంటున్నా అంటే ఈ అమృత తుల్యమైన పలుకులు అని చెప్పేసి పేజ్ నెంబర్ 29లో సాయిబాబా గారు చెప్తున్నాడు. ఒకనాడు మధ్యాహ్నహారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోచుండిరి, అంటే వాళ్ళ ఇళ్ళకు పోచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి, మీరెక్కడున్నానో. ఈ సాయిబాబా గారు తన యొక్క సొంత నోటితో చెప్పేటనమాట, మీరెక్కడున్నానో, ఏమి చేయించున్నాను నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకునుడు. నేను అందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచంలో గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను, చరాచర జీవకోటిలో ఆవరించి ఉన్నాడట. ఈ జగత్తు నడిపించేవాడను నేను, సూత్రధారి నేనే, నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే.
ఇంద్రియ చాలకుడు నేనే, సృష్టి స్థితి లయ కారకుడు నేనే, అంటే సృష్టికర్త కూడా ఈయనంట. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరిచిన వారికి ఏ హాని కానీ గాలి బాధ కానీ కలగదంట. మరిచిన వారిని మాయ శిక్షించును. మరిచిన వారిని ఏమని ఈయనే సాయిబాబా గారు ఎవరైతే మరిచిపోతారో వాళ్ళని మాయ శిక్షిస్తారంట. అంటే బైబిల్ ఏం చెప్తారంటే యేసుక్రీస్తు గారు నన్ను నమ్మిన వాడికి స్వర్గాన్ని ఇస్తాను, నన్ను ఎవరైతే నమ్మరో వారిని నరకంలో పడేస్తానని చెప్తారో. ఇక్కడ ఏమంటున్నంటే ఈయన నేను శిక్షిస్తానని కూడా మాయ శిక్షిస్తుందని మార్చి చెప్పినారన్నమాట. పురుగులు చీమలు తదితర దృశ్య మానవ చరాచర జీవకోటి అంత నా శరీరమే నా రూపమే అని క్లియర్గా చెప్తున్నాడు. ఇది ఈయన గ్రంథ రచయిత ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఈయన మన భగవద్గీతలో కొన్ని వాక్యాలు ఉన్నాయన్నమాట, అవి నేను కొద్దిగా ఉదహరిస్తాను. ఆ వాక్యాలన్నీ ఈయన గ్రంథ రచయిత కాపీ కొట్టినట్టుందనమాట. దాంట్లో ఏం భగవద్గీతలు ఏం చెప్తాడంటే ప్రతి ప్రాణంలో నేను ఉన్నా నేనే ఉన్నానని శ్లోకాలకు కొన్ని ఉన్నాయి. ఈశ్వర సర్వభూతానాం హృదయ శాస్త్రి సతి బ్రాహ్మయ్యన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయా, అంటే సకల ప్రాణంలో నేను హృదయ వాళ్ళ ప్రాణుల హృదయంలో నేను ఉన్నానని చెప్పేసి చెప్తామంట. మమై వాంశో జీవోలోకే జీవభూత సనాతన మనసు అస్థానింద్రియా ప్రకృతి స్థానిక రహితి అని పదాధ్యాయంలో చెప్తాడనమాట కదా. సకల ప్రాణకోటి దేహంలో సనాతనమైన జీవాత్మ నే నాంశేయ అని చెప్తాడు. తర్వాత అహం వైశ్వానరో భూత ప్రాణాయం దేహమాసకృతి ప్రాణాపాన సమయక్తం పచాన్నం చతుర్గం అని అక్కడ 14వ శ్లోక పదాధ్యాయంలో ఈ విధంగా ప్రతి చోట చాలా ఇంకా చాలా శ్లోకాలు చెప్పాడు. అహమాత్మ కూడా అకేశ సర్వభూతాశ్రయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పేసి చెప్పినాడు. తర్వాత సర్వయోనిషి కౌంతేయ మూర్తే సంభవంతియా తాసాం బ్రహ్మమాద్యోని అహం బీజప్రదప్రహ 14వ అధ్యాయం 4వ శ్లోకము. నా యోనులందు నేను, తర్వాత సకల ప్రాణులందు నేనే ఉండాలని చెప్పేసి ఇవన్నీ ఇప్పుడు చెప్పిన శ్లోకాలన్నీ కూడా అధ్యయనం అంతా నేనే ఉన్నాను. సకల ప్రాణంలో నేను చిత్రుడై ఉన్నాను. సమం సర్వేషు భూతే తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం వినశ్యంతం యక్ పశ్యతి సపశ్యతి నశ్వరముల చరాచర భూతముల ప్రాణులందు సమానంగా స్థితుడై ఉన్నాను అని అంటాడనమాట. సర్వభూత స్థితం 16వ అధ్యాయం 37వ శ్లోకము. సర్వభూత స్థితం వ్యోమాం భజత్యేకస్థమాస్త సర్వదా వర్తమానోసి సయోగి మైవర్తతే ఆత్మరూపం నన్ను సచ్చిదానందగా ఘన వాసుదేవుడునయ్యున్న నేను అన్ని ప్రాణంలో ఉండాలని చెప్పేసి ఇక అనేక శ్లోకాల్లో చెప్తాడు. దాన్ని ఈయన భగవద్గీత అంతా తెలిసి ఉంటుంది వీళ్ళకి. ఆ యొక్క సారాంశం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈయన దానికి వ్యతిరేకంగా ఏం చెప్తున్నాడు, ఇప్పటిదాకా చెప్పాడు కదా సర్వప్రాణంలో నేనే ఉండాను, సృష్టికర్తను కూడా నేనే ఉండాను, సర్వంతర్యామి నేనే ఉండాను అని గొప్ప గొప్ప వాక్యాలు చెప్పేసేసి మళ్ళీ ఏమంటున్నాడు చూడండి దానికి వ్యతిరేకంగా. అందుకే కల్పితాలు రాస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట, నిజాలు రాస్తే ఇది ప్రాబ్లం ఉండదు, కల్పించి రాసినప్పుడు ఇలాంటివన్నీ బయటపడతాయన్నమాట. 35వ పేజీ సాయి సచరితలో 35వ పేజీలో ఏమంటారంటే వారెల్లప్పుడూ అల్లా మాలిక్ అల్లాయే నా యజమాని అని చెప్తున్నాడనమాట. ఇక్కడేమో సృష్టికర్తను నేనే, సర్వంతర్యాం నానే, సకల ప్రాణములందు నేనే అని అంటాడు. పేజీ నంబరు 33, పేజీ నెంబర్ 93, పేజీ నెంబర్ 124, పేజీ నెంబర్ 157, పేజీ నెంబర్ 275, పేజీ నెంబర్ 233, 66 పేజీ వీళ్ళన్నింటిలో కూడా వారి నోట అల్లా మాలిక్ అనే మాట నాట్యమాడుచుండును అని చెప్పాడు. అల్లా అనే మాట ఇప్పుడు చెప్పిన పేజీలు ఇంట్లో ఉండే ఈ వాక్యాలు అన్నమాట. అన్న అల్లానే నాము ఆయన నాలుగు మీద ఎప్పుడు నాట్యం ఆడుతూ ఉంటుందట. పేజీ నెంబరు 104లో ఏముంటుందంటే అల్లామియా కటాక్షం లేనిది ఈ మసీదులో పాదం పెట్టగలవారు ఎవ్వరూ లేరు అని అంటున్నారన్నమాట. కాబట్టి అల్లామియా యొక్క కటాక్షం లేనిది ఈ మసీదులో పాదం ఎవరూ పెట్టలేరు అని అంటారన్నమాట. అదేమో మన శ్రీకృష్ణుడు అదేమో చెప్తారు అది అని అంటారన్నమాట. ఇది ఈయన క్లియర్గా మసీదు అని మన సాయిబాబా గారే చెప్తున్నారన్నమాట. తర్వాత పేజీ నెంబర్ 157లో అల్లా మాలిక్ అల్లాయే సర్వాధికారి ఇతరులు ఎవరును మనం కాపాడువారు కాదు. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే ఆయన శ్రీరామనవమి జరిపించాడు అది జరిపించాడు ఇది జరిపించాడు ఆ బుక్ చదువుమన్నాడు భగవద్గీతలో వాక్యాలు చెప్పాడు అది ఇదని కవర్ చేస్తూ మాట్లాడతారన్నమాట. ఈయన ఆయన నోటి నుంచి కూడా అల్లా మాలిక్ అల్లాయే సర్వాధికారి
ఇతరులెవ్వరు మనలను కాపాడువారు కాదు అంటే దీని మీద ఏమంటే ఏ దేవతలు ఏ గ్రంథ ఏ యొక్క మతంలో ఉండే దేవతలు కూడా కాపాడలేరు ఒక అల్లా తప్ప అని దాని మీనింగ్ అనమాట. దీనికి మరి ఈ సాయి సచరిత్ర పారాయణ చేసేవాళ్ళు దీనికి ఏవి వక్రీకరించి చెప్పగలుగుతారో మీరు ఆలోచించుకోండి. క్లియర్గా చెప్తున్నాడు ఎవరు కాపాడలేరంటే రాముడు కాపాడలేడు, కృష్ణుడు కాపాడలేడు, ఈశ్వరుడు కాపాడలేడు, ఎవరు కాపాడలేరు, ఒక అల్లానే మనకు దిక్కు అని క్లియర్గా చెప్తా అంటే వీళ్ళేమో పోయి అల్లాను మొక్కు అల్లాను మొక్కు అని ఆయన చెప్తా అంటే వీళ్ళు పోయి ఆయనకు మొక్కుతూ ఉన్నారనమాట. తర్వాత పేజీ నెంబర్ 275 డాక్టర్ పిల్లేదాన్ని చెప్పాను. తర్వాత ఈ విధంగా ఇంకా ఈయన ఇక్కడ నేనే భగవంతుడు చూడండి ఎంత కల్పితాలు రాస్తేగినా ఎంత దెబ్బ కొడుతుందో నేను ఇంకొక విషయం గురించి చెప్తాను. పేజీ నెంబర్ 184 అది ఆ పేజీ చూడండి, ఎవరి దగ్గర ఉంటే మీరు చూస్తే బాగుంటుంది. పేజీ నెంబర్ 184 చూస్తే నేను భగవంతుడు కాను అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తున్నారన్నమాట. 184 పేజీ సమస్త జీవులలో వారు నారాయణను కంచుతుండేవారు ఇది కాదు. 184 నేను భగవంతుడను అని వారన్నడను అనలేదు. చూసారా మళ్ళీ ఇక్కడేమో సర్వాధికారి నేను, సర్వాంతర్యాము ప్రతి జీవులు నేను ఉంటాను, సృష్టికర్త నేను అని అన్ని ప్రగల్భాలు పలికిన వాడు ఇక్కడ నేను భగవంతుడను అని వారన్నడను అనలేదు. భగవంతుని విదేయ సేవకుడునని వారు చెప్పువారు అని చెప్పేది కరెక్ట్. అల్లా మలిక్ అని అల్లానే నా దేవుడని. ఇప్పుడు నేనే దేవుడు సృష్టికర్త అన్నప్పుడు అల్లా సబ్కా మాలిక్ మైహు అనాలి కదా. సబ్కా మాలిక్ అల్లా అని ఎందుకు అన్నాడు? ఈయన కాదు కాబట్టి. ఇప్పుడు ఈయనే సర్వాధికారి సృష్టికర్త అయినప్పుడు సబ్కా మాలిక్ మైహు అని ఘంటాపదంగా చెప్పాలి. ఆ విధంగా ఎందుకు చెప్పలేదు? సచరిత్రలో అనేక చోట్ల అల్లా మాలిక్ అల్లా మనకి ఎందుకన్నాడు? నేను అల్లా యొక్క సేవకులను అని నా యజమాని అల్లా అని క్లియర్గా చెప్పినాడు. మరి ఇక్కడ క్లియర్గా దీంట్లోనే చెప్తాను నేను భగవంతుడునని వారు అన్నడను అనలేదు. భగవంతుని విదేయ సేవకుడునని వారు చెప్పేవారు. భగవంతుని యొక్క విదేయ సేవకుడునని వారు ఎప్పుడు చెప్పేవాడు. ఎప్పుడు అల్లా మాలిక్ అనేవాడు. తర్వాత పేజీ నెంబర్ 277 నేను భగవంతుడును కాను, ప్రభువును కాను, భగవంతుడును కాను, నేను ప్రభువును కాను, నేను వారి నమ్మకమైన బంటును మాత్రమే, భగవంతుని యొక్క నమ్మకమైన బంటును మాత్రమే అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నామట. కాబట్టి ఈ 29 పేజీలో వచ్చి ఆయన యొక్క నోటి నుంచి వెలువడిన వాక్యాలని శుద్ధ అబద్ధాలని చెప్పేసి ఈ సాయి సచరిత్ర ద్వారానే నేను నిరూపిస్తున్నాను. ఇది కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి మీరు చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా దీంట్లో సాయి సచరిత్రలో అనేక విషయాలు ఒకదానికోటి ఖండించుకుంటూ ఉన్నాయన్నమాట. ఇంకోటి పేజీ నెంబర్ 37 ఏమిటంటే బొటనవేలు నుంచి గంగా యమునా జలములు కాలువలుగా పారినాయంట. మరి ఏ విధంగా కాలువలుగా పారినాయి? మరి వీళ్ళు ఒకవేళ నీళ్లు పారినాయంటే నీళ్ళు ఆయన బొట్టవేలు నుంచి నీళ్ళు వచ్చినాయంటే ఒకవేళ ఏదైనా నమ్మేదానికి ఆస్కారం ఉంది. గంగా యమున నీళ్ళు ఆ యొక్క గంగా యమున జలాలు కాలువలుగా పారినాయంట. వీరు ఒకవేళ కాలువలుగా పారినాయనుకో వీళ్ళు ఏ విధంగా డిసైడ్ చేశారు ఇది గంగా కాలువ ఇది యమునా కాలువ అని? ఏ విధంగా ఎట్లా టెస్ట్ చేసినారు గంగా నీళ్ళు ఇవి యమునా నీళ్ళు అని చెప్పేసి? దీన్ని బట్టి చూస్తే ఇది శుద్ధ అబద్ధం అని ఇక్కడే తెలిసిపోతుంది. ఒకవేళ ఆయన బొటనవేలు నుంచి నీళ్లు గారినాయి అని అంటే ఏదో నమ్మేదానికి ఆస్కారం ఉంది. గంగా యమునా జలాలు కాలువలుగా పారినాయంట. మళ్ళీ ఎన్ని కాలువలు పారినాయో మళ్ళీ ఆ కాలువలో ఏమేమి కొట్టుకుపోయినాయో తెలియదు అన్నమాట. ఈ విధంగా వీళ్ళు చెప్పేటివి ఒకదానికోటి పొంతన లేని ఇవి చెప్తున్నమాట. ఇంకా ఏమంటారంటే బాబా అయోని సంభవుడు అంట. ఈయన ఈ బాబా అంటే అయోని సంభవుడు అంటే మనసులకు జన్మించినట్లు కాదనమాట. అయోని సంభవుడు అంటే యోని నుండి ఉద్భవించిన కాదు కాబట్టి ఈయనకి జన్మ అనేది లేదు. అంటే ఎట్లా ఉద్భవించాడు మరి అయోని సంభవుడు అంటే ఏ విధంగా ఉద్భవించాడు? ఇప్పుడు మన మహాభారతంలో కూడా అయోని సంభవులు కొంతమంది ఉన్నారు.
సీతామాతను అయ్యోని రామాయణంలో సీతామాతను అయ్యోని అయ్యోనిజ అంటారు. అదేవిధంగా యజ్ఞంలో మన ద్రౌపది తర్వాత దుష్టద్యుమ్నుడు కూడా యజ్ఞం చేస్తే యజ్ఞంలో ఉద్భవించారు, వాళ్ళు కూడా అయ్యోని సంభవులే. ఆ విధంగా అయ్యోని సంభవులు అంటే ఒక దానికి తార్కాణం ఉందంట. మరి ఈయన బాబా అయ్యో ఇది ఈ వాక్యం ఎక్కడుంది? 37 పేజీలో ఉంది క్లియర్గా, బాబా అయ్యోని సంభవుడు అని చెప్పేసేసి. మరి అయ్యోని సంభవుడు అయితే ఎలా ఉద్భవించాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మరి ఆయన ఎక్కడి నుంచి వస్తే ఎక్కడ పుట్టినాడో తెలియకపోతే అయ్యోని సంభవుడు అని పేరు పెట్టేస్తారా? మరి తల్లి తన తల్లిదండ్రులను గూర్చి జన్మస్థానం గూర్చి పలుసార్లు బాబాను ప్రశ్నించరు కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం పొందకుండిరి. మళ్ళీ ఎందుకు చెప్పలేదు? మరి మరి ఆయనకే తెలియదా, ఈ భక్తులకే తెలియదు, ఎందుకు చెప్పలేదు ఆయన? తర్వాత బాబాను 305 పేజీలో ఏం రాస్తారంటే దీనికి ఈ విషయాన్ని, ఈ విషయం గురించి, బాబాను గురించి ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమోదీయుడని కొందరు చెప్పుచుండ్రి. నిజంగా బాబాయే ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో ఏ జాతి అని పుట్టిరో ఎవరికి తెలియదు. అంటే ఎవరికి తెలియకపోతే మళ్ళీ బాబాని బ్రాహ్మణుని కొందరు మళ్ళీ మహమ్మదుని కొందరు ఎలా అనుకున్నారు? అసలు బ్రాహ్మణుని ఎలా అనుకుంటారు? ఆయన ఆకారమే బ్రాహ్మణ ఉందా? ఆయన ఏమైనా మంత్రాలు చదివేవాడా? లేకుంటే ఏమైనా చేసేవాడు? బ్రాహ్మణుడు ఎలా ఊపిస్తారు ఆయన్ని? ఆయన ఆకారం చూస్తేనే ఫకీర్లాగా ఉంటాడు. ఆయనే చెప్పాడు నేను ఫకీర్ అని చెప్పేసేసి. ఇక వీళ్ళెందుకు మళ్ళీ వీళ్ళకి ఎందుకు అసందేహం వచ్చింది? నేను ఫకీర్ని అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు. సాయిశక్తి రాసేటప్పుడే హేమత్ పంత్ గారు అడిగితే నేను సాయిశక్తి రాయాలనుకుంటే ఆయన చెప్తారు ఫకీర్ గురించి ఏం రాస్తారు మీరు అది అని చెప్పేసి అంటాడు అది అక్కడ ఆ విషయం. కాబట్టి వీళ్ళు చెప్పేది దానికి పొంతనే ఉండదనమాట. తర్వాత ఈ ఇంకా ఏం చెప్తారంటే ఇప్పుడు సాయిబాబా పేజీ నెంబర్ 37 సాయి 16 ఏళ్ళు బాలుడుగా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను. 37 పేజీలో ఉంది చూడండి ఇది. సాయి 16 ఏళ్ళ బాలుడుగా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించాడంట. మరి తర్వాత 38 పేజీలు ఏం చెప్తారు? 12 సంవత్సరాలు తపస్సు చేశాడంట. మరి 12 సంవత్సరాలు తపస్సు చేశాడంటే అప్పటికి 16 ఏళ్ళంటే ఈయన 4 సంవత్సరాలు తపస్సు మొదలుపెట్టాడు. మరి మరి ఈయన 12 సంవత్సరాలు తర్వాత మరి 152 పేజీలు ఏం చెప్తారు? ఈయన నేను నా ఈయన సాయిబాబాగా చెప్తారు 12 సంవత్సరాలు నేను నా గురువుని సేవించి తిని అంటాడు. మరి ఎట్లా ఈ 12 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఇవి ఎట్లా ట్యాలీ అవుతాయి? ఇవి ఒకదానికొకటి ఏ విధంగా ఖండించుకుంటున్నాయి చూడండి. 37 పేజీలేమో నా సాయి 16 ఏళ్ళు బాలుడుగా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా ఉన్నాట. బ్రహ్మజ్ఞానిగా ఒకసారి తయారైన తర్వాత ఆయనకి తపస్సు చేయాల్సిన అవసరం ఏముండదు. ఇంకా బ్రహ్మజ్ఞానం అయిపోయిన తర్వాత నిరంతరం బ్రహ్మీ స్థితిలో ఉంటాడు. ఆయన ఏం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బ్రహ్మజ్ఞానం అయ్యేదాకైనా తపస్సు చేయాలి, అయిన తర్వాత తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడంట, 12 సంవత్సరాలు గురువుని సేవించాడంట. మరి బ్రహ్మజ్ఞానం అయిన తర్వాత ఇంకా గురువుని చేయాల్సిన అవసరం ఏముంటుంది? మరి తర్వాత ఇప్పుడు అతని తర్వాత 38 పేజీలు ఏమంటాడంటే అతని రూపురేఖలు ముఖలక్షణములు చాలా అందముగా ఉండెను. ఎంత బాగా దీన్ని చెప్తున్నారు చూడండి. అతని సాయిబాబా యొక్క రూపురేఖలు ముఖలక్షణములు చాలా అందముగా ఉన్నాయంట. సాయిబాబాని చూస్తేనే ఆయన ఒకవేళ వయసు ఉడికిపోయిండొచ్చు, వయసు ఉడినప్పుడు కానీ సాయిబాబా చూస్తేనే ఎంత అందంగా ఉండేవాడు మనం ఊహించుకోవచ్చు అనమాట. వీళ్ళు మళ్ళీ 38 పేజీలో సాయిబాబా చాలా అందమైన ముఖలక్షణం కలిగేవాడా అని చెప్తున్నమాట. ఎంత ముసలి వయసు ఇప్పుడు ఎన్టీ రామారావు 60-70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన యొక్క అందం అలాగే ఉండేది. అవి ఊహించుకుంటే ఓహో ఈయన వయసులో ఇట్లా ఎలా ఉండేవాడో మనం ఊహించుకుంటాము. మరి ఈయన మరి ఏ విధంగా వీళ్ళు రాస్తారనేది తెలుసు. ఎందుకంటే ఇంకోటి ఈయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ రాబో వీడియోలో మనము ఆడియోలో చెప్పుకుందాము. జై శ్రీరామ్.